అన్నమయ్య ప్రాజెక్టు కనీసం కాపాడలేనటువంటి పరిస్థితిలో ఆ ప్రాజెక్టు కింద 62 మంది ప్రాణాలు బలి కొట్టుకున్నందుక నీకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం, రాజధాని లేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగానికి చైతన్యపరిచి ఒక్క పైసా ఖర్చు లేకుండా 32,000 ఎకరాలు సేకరించి అమరావతి రాజధాని కట్టాలని చెప్పి నిర్ణయం చేసి శరవేగంతో రాజధాని నిర్మాణం అయితే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేసి అమరావతిని శ్మశానంతో పోల్చినందుక నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎంతోమందికి ఉపాధి కలిగింది. కియా పరిశ్రమ కానీ, ఈరోజు హీరో పరిశ్రమ కానీ, కొన్ని వందల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను చెప్పలేదు, మీ మంత్రి శాసనసభలో చెప్పాడు. అటువంటి పరిశ్రమలన్నీ నీ దాహానికి నీ దౌర్జన్యానికి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయి చాలామంది యువకులు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అవసరమైనది కరెంటు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో కరెంటు లేదు. రోజుకు 18 గంటలు కరెంటు లేక పరిశ్రమలు మూతపడిపోతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 మాసాలలో వ్యవస్థని గాడిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క నిమిషం కరెంటు పోకుండా పరిశ్రమలకి, వ్యవసాయానికి, ఇండస్ట్రీస్కి ఇచ్చి వ్యవస్థని చక్కదిద్దితే నీ దౌర్భాగ్యం వల్ల, నీ చేతకానితనం వల్ల ఈరోజు కరెంటుని పూర్తిగా చిన్నాభిన్నం చేసి రోజుకి ఎన్ని గంటలు పోతుందో ఎప్పుడు వస్తుందో ఒక పక్క ఎత్తైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకొని వారి మీద భారం మోపినందుక నీకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటించినందుక, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు ఈ దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో పెంచినందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం అని చెప్పావు, నువ్వే చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఈ దేశంలో లేనటువంటి బ్రాండ్స్, జే బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో పెట్టి 25,000 కోట్లు దిగమందినందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడైనా ఉందా మధ్యమం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నీది? స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వరకు 3 లక్షల కోట్లు అప్పు ఉంటే 3 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపినందుక మీ పార్టీకి నీకు మళ్ళీ ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అడుగుతున్నాను. చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రిగా నువ్వు పేరు సంపాదించినందుక నీకు ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో ఇబ్బడి ముబ్బిడిగా చెత్తపై పన్ను, అనేకమైనటువంటి వస్తువులపైన, ల్యాండ్ పైన పన్ను వేసి ఒక్కొక్క కుటుంబానికి 1,10,000 రూపాయలు అదనపు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపినందుక నీకు? యువతకి నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాను, గవర్నమెంట్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికావు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క నిరుద్యోగికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పోనీ ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయంటే నీ బాధకి, నీ దోపిడీకి పారిపోయినటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు లేవు. ఒక కొత్త పరిశ్రమ వచ్చి ఒక యువతకి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 8.5 లక్షల కోట్లు అప్పు ఆడావు, కొన్ని వేల కోట్లు ఈరోజు ట్యాక్స్లు వేసావు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడైనా అభివృద్ధి ఉందా? రాష్ట్ర ప్రజలను ఆలోచించండి. 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రోడ్డు కొత్తగా వేశారా? ఒక బ్రిడ్జ్ కట్టారా? ఒక రోడ్డు మీద ఉన్నటువంటి గొయ్యి కప్పారా? ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారు. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈరోజు బతుకుతున్నటువంటి ప్రజలు ఏం చూసి నీకు ఓట్లు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి 34 సంక్షేమ పథకాలు ఎత్తేసావు. అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య, విద్యోన్నతి పథకం, ఇలాంటివి 34 పథకాలు నువ్వు ఎత్తేసినందుకు రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లు వేయాలా? ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ. ఉద్యోగులకి ఎనలేనటువంటి మోసం చేశావు. నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జీతాలు పెంచుతానన్నావు, టీఏలు డిఏలు ఇస్తానన్నావు. ఈరోజు 1వ తారీఖు వస్తే జీతాలు అందలేనటువంటి దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చావు. సిపిఎస్ అంటే దానిని కమిటీలేసి ఈరోజు ప్రొలాంగ్ చేస్తున్నావు. టీఏడిఏలు అడిగితే కేసులు పెట్టి దాడి చేస్తున్నావు. నీకు ఏ ఉద్దేశంతో మళ్ళీ అధికారులందరూ నీకు ఓట్లు వేసి మళ్ళీ రాష్ట్రంలో గెలిపిస్తారని చెప్పి నువ్వు భావిస్తున్నావని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ల్యాండ్ మైన్, శాండ్ ఉంది, వైన్ ఉంది, మైన్ ఉంది. ఈ 4 వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవస్థలు ల్యాండ్, శాండ్, వైన్, మైన్. ఈ 4 వ్యవస్థలని నీ గుప్పిట్లో పెట్టుకొని నీ సొంత మనుషులకు పెట్టుకొని రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నందుకు నీకు ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓట్లు వెయ్యాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం చేశావు? మోసం, దగా, కుట్ర. ఇప్పుడు అధికారం గురించి ఏ గడ్డికైనా సరే నువ్వు తెగించడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 2019 ఎలక్షన్ల ముందు ఎంత ప్లాన్ అంటే సింపతి గురించి కోడికత్తితో నువ్వే పొడిపించుకొని కోడికత్తి డ్రామా ఆడావు. నీ సొంత ఇంటిలో నీ బాబాయిని హత్య చేసి గొడ్డల పోటీని గుండుపోటుగా మార్చి ఎవరో చేశాడని ప్రజల సింపతి పొంది ఓట్లు వేయించుకున్నావు. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి నేను ఈరోజు మాట్లాడినటువంటి ఒక్క మాట ఎక్కడైనా పొరపాటు ఉంటే నాకు అడగమని చెప్పి అడుగుతున్నాను. 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంస పాలన చేశాడు, వ్యవస్థలని నాశనం చేశాడు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ గాంభీర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ మళ్ళీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే సొంత మీటింగులో మైండ్ గేమ్ మొదలెట్టాడు. గడప గడపకి వైసీపీ పార్టీ అంటే జనాలు లేక గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అని గ్రామాలకు వెళ్తుంటే ప్రజలు మంత్రులని, ఎమ్మెల్యేలని, చివరికి ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు హిట్ అవుతున్నాయి, సూపర్ హిట్ అవుతున్నాయని దానికి పోటీగా బస్సు యాత్ర పెడితే ముడ్డు లైన్లో కుర్చీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని, రేపెప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా వైసీపీ ఓడిపోతుందని భయపడి బయటికి గాంభీర్యాలు పలకడానికి 175 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి మొన్నటి వరకు మాకు భయపెట్టావు, ప్రజలకు భయపెట్టావు. నీ నాయకులు నీ ముందు మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. నిన్న మీటింగ్ చూశారే, మీటింగ్లో నీ శాసనసభ్యులు ఒంటి కాళ్ళ మీద నిలబడి నువ్వు వెళ్ళమని చెప్తున్నావు, వెళ్తే మా బతుకులు ఎలాగున్నాయి, ప్రజలు మా కొడుతున్నారు, చీకొడుతున్నారంటే దానికి సమాధానం చెప్పలేక 175 గెలుస్తానని పల్లవి ఎత్తుకున్నావు.